హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకైతే వచ్చాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మ్యాక్సిమం వీడియోని తక్కువ లెంత్లోనే కట్ చేస్తాను ఇక మనకు ఉన్నటువంటి ప్రెస్ నోట్ వివరాలు మనకు ఆల్రెడీ తెలుసు బట్ ఎక్కువగా నన్ను కామెంట్స్ అడుగుతున్నటువంటిది అండ్ ఇంకా నాకు మెసేజ్ పెట్టి వాట్సాప్ చేస్తున్నటువంటి దాన్ని బేస్లో పెట్టుకొని ఈ వీడియో అయితే క్షుణ్ణంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రెస్ నోట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా బోర్డు యొక్క తప్పిదము మరి మొత్తానికైతే తప్పిదం జరిగింది కాబట్టి ఏడు మార్కులు కలిపేటువంటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఇద్దరికి సంబంధించినటువంటి మార్క్స్ని అయితే యాడ్ చేస్తూ వాళ్ళు రేపటి నుంచి మీ యొక్క సెలెక్షన్ లిస్ట్ అయితే ఖచ్చితంగా టీఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు మీరు లాగిన్ అయ్యి ఖచ్చితంగా తెలుసుకోండి అది ఎలాగో చూడండి మీరు ఒకసారి అంటే లాగిన్ అయ్యే ప్రాసెస్ మీకు తెలుసు కదా ఓకేనా ఇక్కడ సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి మీ యొక్క డీటెయిల్స్ సైన్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి ఓకేనా ఆ సైన్ ఇన్ అయితే మీరు సెలెక్షన్ సెలెక్ట్ అయ్యారా లేదా అనేది దాంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు ఇక తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఏం చేయాలి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఫస్ట్ మీరు పార్ట్ టూ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో మీకు డేట్ వచ్చేసి జనవరి అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదు వరకు పార్ట్ టూ అప్లికేషన్ ఫిల్ చేయాలి ఇక దీని తర్వాత మీకు ఫిబ్రవరి పదహైదు నుంచి ఓకేనా ఫిబ్రవరి పదహైదు నుంచి అయితే మీకు ఈవెంట్స్ పెడతారు మొత్తం ఏడు సెంటర్లలో వాటిని కంప్లీట్ చేస్తారు అంటే మీకు పదహైదో తారీఖు అంటే ఎన్ని ఎన్ని దినాలు ఒక పదహైదు దినాలు మాత్రమే ఉంది కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఎవరైతే దీంట్లో సెలెక్ట్ అవుతారో ఏడు మార్కుల వల్ల ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఏ గ్రూప్ డిస్కషన్ పెట్టుకోకుండా ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే లాంగ్ జంపు రన్నింగ్ షార్ట్ పుట్ ఏవి కూడా అంత ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా ఓకేనాఎస్ఎల్పిఆర్బి బోర్డు నుంచి అయితే మనకు ఇంకా ఎన్ని టిస్టులు రావాల్సి ఉందో మరి ఎందుకంటే ఎందుకంటే ఇప్పటికే ప్రెస్ నోట్ల మీద ప్రెస్ నోట్లు వారానికి ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరుగుతుంది సో మొత్తానికి ఇంకా నెక్స్ట్ ఇంకా నన్ను ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే అన్న హైట్కి సంబంధించింది ఏమైందంటే హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా మీకు కూడా పాజిటివ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు మీరు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్ ఇక వీళ్ళకు ఈవెంట్స్ పెట్టి మళ్ళీ వీళ్లకు మెయిన్స్ అవకాశం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్కి కూడా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే వీళ్లకు ఈవెంట్స్ పెట్టి మళ్ళీ వీళ్ళు అవుట్ చేసేసరికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా కాబట్టి మెయిన్స్ కూడా కొంచెం ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం సూచనలు అయితే కనపడుతున్నాయి ఓకే ఎనీవే ఇంకేమైనా కింద డౌట్ ఉంటే కింద కామెంట్లో మీరు టైప్ చేయండి తర్వాత ఏదైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే హ్యాబీ నైస్ డే ఫ్రెండ్స్